తిరుచానూరులోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతును తెలిపారు. 2024 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన పార్టీగా మారుతుందని ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్ మణినాయుడు అన్నారు. తిరుచానూరులోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీ విధి విధానాలు నచ్చి జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో సేవ చేయాలని, ఇటు రాష్ట్రంతో పాటు అటు దేశంలో అవినీతి రహిత పాలన ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ వల్లే సాధ్యమవుతుందని కొనియాడారు. ఈసారి జరిగే ఎన్నికల్లో ఇటు రాష్ట్రంతో అటు దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాయలసీమ జోనల్ ప్రధాన కార్యదర్శిగా నాగేలి శ్రీకాంత్ నాయుడు, రాయలసీమ జోనల్ అధికార ప్రతినిధిగా సండ్రా రెడ్డప్ప నాయుడు మరియు అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడుగా కోయ గిరిబాబు తదితరులు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్కే పాటెం, వెంకట చలపతి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సీతాల్, రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ బివి సుబ్బారెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారు చేసే ఒక పని విధానం చూసి ఆ నమ్మకం పెట్టుకుని ఈరోజు మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడే జాయిన్ అయ్యారు. సో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎందుకంటే అక్కడ ఆ జిల్లాలో ఒక పెద్ద పేరు. సో ఆయన జాయిన్ అయిన తర్వాత అక్కడ అనంతపూర్లో పార్టీకి మంచి ఒక ఇది వస్తుంది అనేసి నాకు నమ్మకం. అండ్ ఐ వెల్కమ్. అలాగనే ఈరోజు మన రాష్ట్రంలో జరిగేది చెప్తానంటే, ఇలాగనే ఇప్పుడు లాస్ట్ దీనికి మన ఇక్కడే ఉన్నారు, ఇక్కడ సుబ్బారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు జాయినింగ్ అయింది. నిర్మించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న గొప్ప సంకల్ప పార్టీ కాబట్టి ఈ పార్టీ చేరితే మాతో పాటు దేశ ప్రజలకు సుభిక్షంగా ఉంటారనే ఉద్దేశంతో కేజ్రీవాల్ గారి ఆదేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ మణినాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే ఆర్కే పట్టెం గారు, మిగతా పెద్దలందరి ఆధ్వర్యంలో, బివి సుబ్బారెడ్డి గారు, పిల్లందరి నగేష్ గారు, ఇంకా అందరి ఆధ్వర్యంలో ఈరోజు నేను ఆమ్ ఆద్మీ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. నాతో పాటు రాయలసీమ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ నాయుడు గారు, అలాగే మదనపల్లి ఇన్ఛార్జిగా రెడ్డప్ప నాయుడు, గిరిబాబు గారు ఈరోజు నాతో పాటు పార్టీలో జాయిన్ అవ్వడింది.